నమస్తే, నేను శ్రీనివాస మండలనేని. జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత 2009 నుంచి ఈ రోజు వరకు ఇడుపులపై మీ సమాధిని బాగుపరచాలని ఆలోచన మీకు రాకపోవడం కొరకుగా చింతిస్తున్నాను. అంటే ఆ సమాధి పెట్టుకోవాల్సిన 27 కోట్ల 7 లక్షల రూపాయల సమాధికి మీరు పెడుతున్నారంటే ఎవడబ్బ సొమ్మని పెడుతున్నారండి? ఎక్కడ సొమ్ము అంటే మీ నాన్నగారి సమాధి మా ఆస్తా? మాకేమన్నా ఇదా? మాకేమన్నా వస్తుందా? తెలుగు రాష్ట్రాన్ని పోరాడి తీసుకొచ్చి పొట్టి శ్రీరాములు గారికి పెడితే 27 కాబట్టి 270 కోట్లు పెట్టండి, ఒప్పుకుంటాం. తెలుగు ప్రజలు ఆస్తా? మీ నాన్న ఏమన్నా మాకు సంబంధం ఏమన్నా? 27 కోట్లు 7 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? ఎవరికి కావాలి? నీకు అవసరమైతే నువ్వు పెట్టుకో. మాస్ తీసుకుని పెడుతున్నావేంటి? మనకి సిగ్గుండాలి. మీ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ మీ ఎమ్మెల్యేలందరికీ సిగ్గుండాలి. ఏమైనా ఎమ్మెల్యేలరా అటుపక్క ఉత్తరాంధ్ర నుంచి ఇటు పక్కన రాయలసీమ వరకు కూడా, ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో ఉన్నటువంటి వీళ్ళలో మీ నియోజకవర్గ ప్రజలు కదా, గెలిపించిన ప్రజలు కదా, మీ అభివృద్ధి అవసరం లేదా? అభివృద్ధి మాత్రం కడప జిల్లాకు సంబంధించి అభివృద్ధే కావాలా? మీ జిల్లాలో జనం కదా, మీ కడప జిల్లాలే బాగుపడాలా? 800 కోట్లు 8 వేల కోట్లు శాంక్షన్ చేస్తారు? ఒక్క నెలలో 8 వేల కోట్లు శాంక్షన్ చేశారు. ఉర్దూ కాలేజ్, ఉర్దూ పాఠశాల, ఉర్దూ ఇది ఇవి, మళ్ళీ ఏంటి, వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్, వైఎస్ఆర్ అయ్యి, మీ నాన్న మీ తప్పితే ఇంకేమి లేదు నీకు. ఇక ఇదే మీ పద్ధతి. మీ నాన్న నీకు ప్రేమ లేదు. సంపాదించిన మీ నాన్న 2004లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులతో, దౌర్జన్యం సంపాదించిన డబ్బులతో నువ్వు పెంచుకున్నారు కదా సంస్థ, ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు కదా, ఆ డబ్బుతో మీరు సమాధానం పెట్టుకోవచ్చు కదా. మా ప్రజల డబ్బులతో, మేము ట్యాక్స్లు కట్టే డబ్బులతో ఎందుకు పెడుతున్నారు మీరు? ఏం కర్మ వచ్చింది? రాష్ట్రం అసలుకే అతలాకుతలు అయిపోతున్న పరిస్థితి ఉంటే వాడు చూస్తేనేమో, ఆ చంద్రబాబు నాయుడు చూస్తాము, వాడు తీసుకెళ్ళి వాళ్ళ మామ ఫోటో పెడతాను, ఈ పెడతాను చూస్తాడు, నువ్వు చూస్తాను మీ అయ్యే ఫోటోలు పెట్టుకుంటా ఉంటావు. మా ఆస్తి ఎవరికి ఇష్టం లేదు. మా ధర్మకర్తలుగా ఉండండి. మీ ఇంట్లో వాళ్ళకి మీరు రోడ్లు పెట్టుకోవడానికి, మీ పేర్లు పెట్టుకోవడానికి కాదు మాకు కావాల్సింది. ఇక్కడ ఇష్టం వచ్చిన నాశనం చేస్తారు సార్ డబ్బుల్ని. ఏమయ్యా, మీరు శ్రీకాకుళంలో మీరు ప్రజలు కాదా? మీ నియోజకవర్గ అభివృద్ధి అవసరం లేదా? పక్కన నియోజకవర్గ అభివృద్ధులే కావాలా? పట్టించుకోరా మీరు? సిగ్గుండాలి మనకి. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నందుకు మీరు మీ ప్రజల్ని ఎటు ప్రజలకు సేవ చేయకపోయినా పక్కన సేవ చేయ బుద్ధి తెచ్చుకోండి. ముఖ్యమంత్రి అయినంత మాత్రం కడప జిల్లాకు మాత్రమే అన్ని ఒకేసారి రిలీజ్ చేసుకొని వెళ్ళాలంటే ఆశ్రిత పక్షపాతం మంచిది కాదు దేశానికి, రాష్ట్రానికి. ఏంటి, ఒక పాఠశాల సంబంధించి 4 ఎకరాలు తీసుకెళ్ళి ముస్లిం మైనారిటీ ఆ వ్యక్తులకి, వాళ్ళ సంస్థలకి ఇస్తావా? ఎవడబ్బు సంబంధిస్తున్నావా? అది కూడా పాఠశాల సంబంధించింది, అది కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన 4 ఎకరాలు. ఆ 4 ఎకరాలు ఇస్తావా? ఏమనుకుంటున్నావు హిందూ సామాజిక వర్గం అంటే? పిచ్చపిచ్చగా ఉంది, పిచ్చ పిచ్చ చేష్టలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. కడుపు మండిపోతుంది ప్రజల్ది. అనుభవిస్తావు, బాగా అనుభవిస్తావు. సిగ్గుండాలి మనిషి పుట్టుక పుట్టినప్పుడు, ఏ మనిషికైనా సరే. మీదే రాజ్యము, మీదే కథ, మిగతా వాళ్ళు కాదు. ఎవడబ్బో సొమ్మని పెడుతున్నావు మీ అయ్యే సమాధికి? మేము కట్టే ట్యాక్స్ల గురించి ఎందుకు పెడుతున్నావు? నువ్వు పెట్టుకోవడానికి లేదా? ఆయన పెద్ద ఉత్తమ పురుషుడు అయినట్టు, ఆయన ఏమన్నా టంగుడు ప్రకాశం పొందులా, లేకపోతే ఆయన ఏమన్నా పొట్టి శ్రీరాములా, అల్లుడు సీతారామరాజా? రుద్దుతారు. వాడు చూస్తేనేమో ఎన్టీఆర్ రుద్దుతాడు, ఇడు చూస్తే మీరు చూస్తేనేమో మీ అయ్యం మీ నాన్నగారు రుద్దుతారు. మా మీద మాకెందుకు? మేము కట్టే ట్యాక్స్లు తీసుకుని వీళ్ళకి రుద్దటమో ఈ చేయటమో, ఇలాంటి చెత్త రాజకీయాలు చేసి వ్యవస్థ నాశనం చేసి ఈ రోజు వరకు మీరు స్పెషల్ స్టేటస్ మీద మాట్లాడుకుంటానికి కారణంగా మీలాంటి దుర్మార్గపు రాజకీయ వ్యవస్థ. మారండి బాబు, మారండి. ప్రజల కోసం మారండి, ప్రజల కోసం చేయండి, ప్రజల కోసం నిలబడండి. ఇంతేకాని మీ అయ్యల కోసమో, మీ మామల కోసమో, మీ పిల్లల కోసమో, మీ అనుయాయుల కోసమో, మీ కులం కోసమో, మీ మతం కోసమో చేసుకోకండి. నాయకుడివి, ప్రజలందరికీ అండగా ఉండాల్సిన వాడివి. నేర్చుకోండి, తప్పు చేసి ఇప్పటికైనా మేల్కొని నేర్చుకోండి. జై. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.